హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ రుచులు. ఇవాల్టి మన స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ వెజ్ స్టార్టర్ రెసిపీ చిల్లీ గోబీ మంచూరియం. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం బయట ఫుడ్ తినడం అంత మంచిది కాదు. మరి అలాంటి టేస్టీతోనే మనం ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ సమయంలో రెస్టారెంట్ స్టైల్ టేస్టీలో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక చిన్న కాలీఫ్లవర్ని తీసుకొని వాటిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం హాట్ వాటర్ని ఒక గిన్నెలో తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి మనం కట్ చేసుకొని పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ వాటర్లో యాడ్ చేసుకుందాం. ఈ వాటర్లో ఇవి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ ఉంచకూడదు. 2-3 నిమిషాల తర్వాత వీటిని బయటకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3 స్పూన్ల మైదాని మరియు అలానే 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అందులోనే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం, ఫ్రెష్గా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు. ఫైనల్గా ఇందులో కొంచెం పెప్పర్ పొడి వేసుకొని వాటర్ని పోసుకుంటూ కలుపుకుందాం. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా హాట్ వాటర్లో నుంచి బయటకు తీసిన కాలీఫ్లవర్ల ముక్కల్ని వేసుకొని ఈ పిండంతా ఈ ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాం. ఇలా ఈ విధంగా పిండి మొత్తం ముక్కలకు పట్టేసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పిండిలో కలుపుకొని పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని ఈ ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇవి 2 వైపులా బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇలా ఈ విధంగా ఫ్రై చేసేసుకొని మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలానే మనం మిగిలిన పిండంతా కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 4-5 స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు అలానే అల్లం ముక్కల్ని వేసుకోవాలి. ఈ 2 కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకొని పెట్టుకున్న 1/2 క్యాప్సికం ముక్కల్ని కూడా వేసుకొని 1 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ సోయా సాస్, అలానే 2 స్పూన్స్ టమాటో సాస్ మరియు 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలి. ఈ సాస్ మొత్తం ఆ ఉల్లిపాయ ముక్కలు మరియు క్యాప్సికం ముక్కలకి పట్టేలాగా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా 1-2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆ పిండిలో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నామండి, చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా ఈ విధంగా కూడా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోబీ ముక్కల్ని తీసుకొని ఈ మిశ్రమంలో వేసేసుకుందాం. ఇలా అన్నీ కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్లో ఉండే చిల్లీ గోబీ మంచూరియన్ రెడీ అయిపోయింది. అలానే మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మేము అందించే నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.